సుమంత్ ఈషారబ్బా హీరో హీరోయిన్లుగా, శేఖర్ చంద్ర సంగీతంతో, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన, ధీరజ్ సుధాకర్ నిర్మించిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఈ సినిమా కథ ఏంటంటే, సుబ్రహ్మణ్యపురంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చరిత్రను వివరిస్తూ ప్రారంభమవుతుంది. ఆ ఊరి ప్రజలు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో రీసెర్చ్ చేయడానికి సుమంత్ ఆ ఊరు వస్తాడు. ఆ ఊరిలో జరిగే ఆత్మహత్యల గురించి పరిశోధన చేయాలని అనుకుంటాడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకున్న సెన్సిబుల్ హీరో సుమంత్. ఆయన హీరోగా, ఈషారబ్బా హీరోయిన్గా సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ బ్యానర్పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. సైన్స్కి అందని ఎన్నో రహస్యాలు మానవ మేధస్సుకు సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. భగవంతుని మీద నమ్మకం కూడా అలాంటిదే. ఆ నమ్మకాన్ని ప్రశ్నించే కార్తీక్ పరిశోధనలు ఎలాంటి నిజాలను వెలుగులోకి తెచ్చాయి? కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహం తట్టుకోవడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. ఈ సినిమా కమర్షియల్ సినిమా చూసేవారికి పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. సుమంత్, ఈషా ఇద్దరూ బాగానే ఆకట్టుకున్నా మిగతా పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష లాంటిదే. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదని అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ స్టోరీ, సుమంత్ అండ్ సెకండ్ హాఫ్. మైనస్ పాయింట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని చెప్పవచ్చు. బోరింగ్ సన్నివేశాలు, ప్రొడక్షన్ వాల్యూస్. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.